అవర్ ఛానల్ ఆడియన్స్ లక్ష్మి ఇక్కడ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ వ్లాగ్ వచ్చేసి మా ఆయన దమ్ బిర్యానీ చేస్తారండి ఎలా చేస్తారో నాకు కూడా తెలియదు ఇప్పుడైతే చూస్తాను మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి ఫ్రెండ్స్ మా ఆయన ముందుగా రైస్ కడుక్కొని పెట్టుకున్నారు ఇంకా దాని మీద స్టవ్ మీద పెట్టేశారు అందులో కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నారు బాగా మరుగుతుంది అని చెప్పేసి ఆయిల్ కూడా అందులో వేశారు ఫ్రెండ్స్ దాల్చిన చెక్క ఉంటుంది కదా మసాలా బిర్యానీ సమంత ఇస్తారు అది కూడా కొంచెం వేసుకున్నారు అంటే స్మెల్ బాగా వస్తుందంట నేను అడిగాను ఎందుకు అలా వేశారంటే స్మెల్ బాగా వస్తుంది అని చెప్పారు ఇంకా నేను చికెన్ కడగమన్నారు కడిగేసి పెట్టేశాను చికెన్ అయితే పక్కింటి అమ్మాయి నిమ్మకాయలు తమ్మంటే ఆ అమ్మాయి నిమ్మకాయలు తెచ్చింది ఇంకా తను వీడియో మిస్ చేయాలని చూస్తుంది బాబుతో ప్లీజ్ చెయ్యొద్దు అనేసి నేను అడిగాను ఇంకా వెల్లుల్లి లేవు లసూన్ అంటారు తెమ్మంటే ఎక్కి బస్ అని చెప్పేసి చేస్తారు పోతే నేను చెప్పాను మా ఆయన అల్లం లేదన్నారు అల్లం ఉంది ఫ్రిడ్జ్లో ఉంది నేను తెస్తాను ఇప్పుడు నన్ను ఎట్ట చేయమన్నా ఏంటంటే పెరుగు కట్ చేసి మసాలాకి మసాలా కట్ చేయమన్నారు పెరుగు కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పెరుగు కట్ చేసుకుంటున్నాను మా ఆయన ఏదో అంటున్నారు అక్కడ ఇంకేదో అదైతే మర్చిపోయాను ఇంకా అవన్నీ కలపనాలి కదా మసాలాలు అవి తీసుకున్నాను ధనియా పౌడర్ జీరా పౌడర్ కారం హల్దీ అవన్నీ తీసుకున్నాను అవన్నీ ఎంతెంత వేయాలి కూడా తెలియదు చెప్తున్నాను కదా నేను లైవ్లో అయితే ఎప్పుడు చూడలేదు మా ఆయన చికెన్ చేయడానికి కదా అవి కొద్ది కొద్దిగా సరిపోతుంది కారం 3 చెంచాలు హల్దీ 1 చెంచీ ధనియా 2 చెంచాలు జీరా 1 చెంచా సరిపోతుంది అని చెప్తే ఇంకా అలా అని సరిపోతే నేను తీసుకున్నాను ఫోన్ తీస్తుంది మమ్మీ మమ్మీ వద్దు మమ్మీ అని చెప్పాను నేను అది సరేలే బాబు తీయనని చెప్పింది ఇక్కడ నేను హిందీ నేర్చుకుంటున్నానంటే మెయిన్ కారణం ఆ అమ్మాయి ప్రతిదీ దీన్ని ఏమంటారు అని నేను ప్రతిదీ అడుగుతాను ఆ అమ్మాయి అయితే తెస్తుంది చెప్తుంది మా ఇంటి దగ్గర అంచు బయటకు వెళ్ళిపోతుంది కదా దాన్ని డోర్ అయితే పెడుతున్నారు ఆ సౌండే ఇప్పుడు వస్తుంది డిస్టర్బెన్స్గా అని ఫీల్ అవ్వద్దు ఎందుకంటే ఇప్పుడు నేను వీడియో మధ్యలో ఆపలేను కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి అదంతా కలుపుతున్నాను అది కలపడానికి కూడా వీడియో చూపించాలని మా ఆయన అన్నారు అదేం లేదులే అని చెప్తున్నాను ఇంకా సరిగా కలపడం రావట్లేదు నేను కలుపుతాను ఇవ్వని తీసుకున్నారు అతను కలుపుతున్నారు అక్కడ ఇంకా బాండి స్టవ్ మీద పెట్టుకున్నారు దాంట్లో బిర్యానీ సామాన్ అంతా వేస్తారు పచ్చిమిర్చి వేస్తారు ఫస్ట్ తర్వాత ఉల్లిపాయ కూడా వేసుకున్నారు టమాటో ఉంది ఎప్పుడు వేస్తారని అడిగాను తర్వాత నేను వేస్తానన్నారు పక్కన రైస్ కూడా ఇంకా రెడీ అవుతుంది అది కలుపుతున్నారు అది కొద్దిగా వేగాక అల్లం మసాలా వేస్తానని అన్నారు ఇంతలోగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుంటున్నారు ఇంకా అది వేస్తారేమో నేను చూస్తాను ఇంకా పక్కన వచ్చేసి దాన్ని చెప్పాను కదా మసాలాలన్నీ పెరుగు అవి కలిపేసి అది వేసుకున్నారు చికెన్ పెట్టుకున్నాను బిర్యానీ మసాలా అల్లం చెప్పాను కదా వెల్లుల్లి పప్పు అడిగానని చెప్పేసి ఇదిగోండి చెప్పాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నారు అని చెప్పేసి ఇప్పుడైతే అది వేశారు అది వేసాక బాగా ఫ్రై చేసుకోవాలంట అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయేంత వరకు కూడా అది కలుపుతూ ఉండాలి అని చెప్పారు ఫ్రెండ్స్ ఇంకా అదంతా కొద్ది కొద్దిగా వేస్తున్నారు ఎప్పుడు అవుతుంది నాకు బాగా ఆకలి వేస్తుంది అని అన్నాను చికెన్ తీయి మూత తీసి ఉంచు అని చెప్పారు పెరుగైతే ఫ్రిడ్జ్లో పెట్టడానికి నేను వెళ్ళాను అప్పుడు మా ఆయన వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నారు దాన్ని బాగా కలుపుతున్నారు దగ్గర ఫ్రై అయిపోయినట్టుంది ఇప్పుడు ఏం వేస్తారో ఇంకా చూడాలి అది ఆ కలే దేనికైనా సరే వెంట వెంటనే మాడుతుంది కదా అలా మాడిపోతూ ఉంటుంది అది అలా కలుపుతూ ఉంటే మాడదు చూడండి కలుపుతుంటే మాడిపోతుంది మా ఆయన దాంతో కలుపుతున్నారు ఇంకా అన్షుబాబు అయితే ఆడుకుంటాడు ఇక్కడ రావడానికి అయితే ట్రై చేస్తున్నాడు ఇంకడికి వస్తే డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి ఇంక నేను అక్కడ ఉంచాను ఫ్రై అయ్యేలాగా ఉంది ఇంకా ఇంతలో మా ఆయన ఇంకా రైస్ అయిపోయిందని చెప్పి వారిస్తున్నాడు అక్కడ ట్యాప్ ఎందుకు ఆన్ చేస్తానంటే
అంటే సింక్ కింద ఉండే పైపు ప్లాస్టిక్ కదండి అది కొంచెం మళ్ళీ ఏమైనా అవుతుందేమో చెప్పి అలా వాడ్చారు. స్మెల్ అయితే మస్తు వస్తుంది అక్కడ. నేనైతే అంతా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే నాకు అప్పుడు మూడు కొంచెం ఏమంటారు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు. ఇంకా ఏమైతే ఎన్ని కట్ చేస్తే ఇంకా బిర్యానీ మసాలా వేసారు. ఫస్ట్ గరం మసాలా కొంచెం వేసుకున్నారు, తర్వాత బిర్యానీ మసాలా వేశారు. బాగుంటుందని చెప్పేసి గరం మసాలా వేస్తే బాగుంటుందా లేదని సన్నాను ఒకసారి ట్రై చేయి, ఒకసారి తిని చూడు, వాళ్ళకి నెక్స్ట్ టైం వేయొద్దులని అన్నారు. నేనైతే స్మెల్ బాగా వస్తుందని చెప్తాను. మా నిజంగా వస్తుంది, థ్యాంక్ యూ అని అంటున్నారు. ఇంకా పెరుగు చట్నీ అయితే రెడీ చేసుకున్నాం. దమ్ బిర్యానీలో పెరుగు చట్నీ అయితే బాగుంటుంది కదా ఫ్రెండ్స్, అందుకైతే దమ్ బిర్యానీలోకి పెరుగు చట్నీ కూడా చేసుకున్నాం. ఆ చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా అందులోకి మా ఆయన వచ్చేసి నిమ్మకాయ రెడీ, నిమ్మకాయ కూడా పండాలి అని అన్నారు. ఓకేలే అని చెప్పాను నేను. ఇక్కడ ఉడుకుతుంది, ఇక్కడ కలుగుతున్నారు. అక్కడైతే రైస్ అయితే అయిపోయింది. దీన్ని మూట పెట్టలేదంటే వద్దు కొంచెం ఏదావని, మళ్ళీ దమ్ వేసేటప్పుడు మెత్తగా అయిపోతుందని చెప్పారా. ఓకేలే అని చెప్పాను నేను. ఇంకా అయిపోయింది. బాండీలో వచ్చేసి కొంచెం నెయ్యి వేసుకున్నారు, తర్వాత దానికి కొంచెం అన్నం వేసుకుని అందులోకి చికెన్ తీసుకుంటున్నారు. చికెన్ అంతా ఆ మధ్యలో పెట్టేసి మళ్ళీ దాని మీద కూడా అన్నం వేస్తే అంటే దమ్ రెడీ అవుతుందంట. మీకు మళ్ళీ మూడోసారి కూడా చెప్తున్నాను, అసలు నేను ఎప్పుడూ కూడా తినలేదు, ఎలా ఉందో చూసి చెప్పేయండి. మీకు కూడా నచ్చితే కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో మా ఆయన చేస్తే బిర్యానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో నేను తీయాలని నాకు ఫుల్ సపోర్ట్ కూడా చేయండి. ఇంకా అంత వేస్తున్నారు, కట్ చేయాలనుకున్నాను కాబట్టి మీకు కూడా క్లియర్గా తెలుస్తుంది. ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం క్లియర్గా తెలియాలి కదా అని చెప్పి నేనైతే ఇక్కడ కొంచెం కూడా ఏది మిస్ చేయలేదు. లెంత్ ఎక్కువ ఉన్నా సరే పర్లేదు అని చెప్పేసి వీడియో కట్ చేయకుండానే మీకు చూపిస్తున్నా. అక్కడ మా ఆయనకి నాకు కొంచెం ఉంచండి అలా చికెన్ తినాలని ఉంది అనుకుంటే ఆఫ్ చేయాలని చెప్పేసి అన్నారు. మొత్తం అయితే వేసేసారు. ఇక్కడ దాని మీద కొంచెం అన్నం ఉంది అని చెప్పాను కదండి, ఆ అన్నం కూడా వేసుకుంటున్నారు. ఇప్పుడు అన్నం ఫుల్ వేసి కలర్స్ ఏవో వేస్తారేమో. నేను బయటకు వెళ్ళాను, మా ఫ్రెండ్ ఫోన్ పట్టుకుంది. అన్నం మొత్తం వేశాక మొత్తం సర్దుతారు, అదంతా నీట్గా అవ్వాలని చెప్పేసి. నిమ్మరసం చెప్పాను కదా వేసుకుంటారని, అది కూడా అలా పిండుకొని ఉంచుకున్నారు. నిమ్మరసం అయితే వేస్తున్నారు. కలర్స్ వేసుకున్నారు, టూ కలర్స్ వేస్తారు, ఇంకా టూ కలర్స్ వేస్తారు. అతనికి అయితే కలర్స్ కూడా వేసేస్తారు. చూడడానికి భలే అనిపించింది, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, స్మెల్ వచ్చింది రాంది కూడా నా కామెంట్ సెక్షన్లో చేయండి. ఘీ వేస్తున్నారు అంటే నెయ్యి వేశారు. ఇంకా లాస్ట్ అయిపోయింది, దాన్ని దమ్ పట్టాలని చెప్పేసి మూత పెట్టేసి దానికి ఏదో అంటించారు, అది కూడా తీస్తారు. పుదీనా కొత్తిమీర వేసుకున్నారు, అది ఆ కలర్లో చేంజ్ అయింది. ఇంకా అది కలుపుతారు. ఇంకా చికెన్ అయితే పైకి వస్తుంది. అబ్బా చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు నిజం మీరు చెప్తే నమ్మరు, ఇలా లైవ్లో చేసి తినడం నా లైఫ్లో ఫస్ట్ టైం. అంటే చూసి మా ఆయన చేసిస్తే నేను ఇంకా ఏదో పని చేసుకుంటుందని ఇది అయిపోయింది. అలా చూస్తూ ఉంటే ఎంత బాగుందో ఫ్రెండ్స్. అంటే ప్రతిదీ కూడా నేర్చుకోం, ఆహా ఇలా చేయాలా, ఇలా ఉంటుందా, ఇలా బాగుంటుంది అని ఒక థాట్ అయితే నాకు వచ్చింది. ఇదైతే లాస్ట్ ఫ్రెండ్స్. మీకు కానీ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్.